హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ దీప్తిని వెల్కమ్ టు ధనుష ఫుడ్ ఈరోజు మన ధనుష ఫుడ్లో మిగిలిన అన్నంతో ఒక మంచి స్నాక్స్ చేసుకుందాం దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి వన్ కప్పు దాకా మిగిలిన అన్నాన్ని వేసుకొని ఒక ఉల్లిపాయ ముక్క రెండు పచ్చిమిర్చి ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అదేవిధంగా తర్వాత పావు కప్పు దాకా బియ్య పిండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కరివేపాకు కప్పు శనగపిండి ఇక్కడ నేను కొద్దిగా పాలకూర తీసుకున్నాను కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు రుచికి సరిపడ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఇలా అన్నంలోకి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ బాగా ప్రెస్ చేస్తూ మనం చేతితో పట్టుకుంటే ఒక షేప్ వచ్చేలాగా ఇలా గట్టిగా కలుపుకోవాలి మీరు కావాలనుకుంటే దీన్ని మిక్సీలో కూడా వేసుకోవచ్చు అదేవిధంగా చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా రౌండ్గా బాల్స్ చిన్న చిన్నగా మీకు నచ్చిన షేప్లో కానీ మీకు నచ్చిన సైజులో కానీ ఇలా రౌండ్గా బాల్స్ చేసుకొని ప్లేట్లోకి పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి ఈ ఈ విధంగా తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ని ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఇలా అటు ఇటు రెండు వైపులా కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్లో కలర్ చేంజ్ అయ్యేంతవరకు తర్వాత టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లోకి తీసేసుకుంటే మనకు ఎంతో టేస్టీ అయినా రైస్ బాల్స్ అనేది రెడీ అయిపోతాయి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో